నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ హరినారాయణ్, జేసీ కూర్మానాథ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రానికి రాలేని వారి కొరకు మండల స్థాయిలోని జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే ఈ స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం లబ్ది అందిస్తుందన్నారు. మండలంలో అత్యధికంగా 290 పైగా అర్జీలు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చాయని, వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు తగు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కర్ణకుమారి, జెడ్పీసీఈఓ చిరంజీవి, డీపీఓ సుస్మితారెడ్డి, డ్వామా పీడీ వెంకటరావు, డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, సర్వే ఏడీ హనుమాన్ ప్రసాద్, డీఎంహెచ్ఓ పెంచలయ్య, హౌసింగ్ పీడీ నాగరాజు, జేడీఏ సుధాకర్ రాజు, పలువురు జిల్లా మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనందరూ కూడా తెలుసు, మే 9వ తారీఖు నుంచి ఈ జగనన్నకు చెబుదామని కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చేసి చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజల్లో ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ సిస్టమ్ ఉందో ఎప్పుడూ లేని విధంగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం వచ్చేదాన్ని పర్యవేక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామనేది మీ అందరూ కూడా తెలిసిన విషయం. జిల్లా కేంద్రం ఒక చోట ఉంటుంది, మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు ఉంటారు. అక్కడ నుంచి జిల్లా కేంద్రంకు వచ్చి అది ఇవ్వాలంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి గత నెల ఒక జియో జారీ చేసి దీంట్లో కూడా వారం ఒక బుధవారం ఒక శుక్రవారం రోజు ముందుగానే ప్రజలకు తెలియజేస్తూ ఆ మండల కేంద్రంలో ఈ యొక్క జగనన్నకు చెబుదామని కార్యక్రమం నిర్వహించాలనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో మన జిల్లాలోనే జిల్లా కేంద్రం నుంచి అతి దూరంలో ఉన్నటువంటి సీతారామపురం మండలంలో ఈరోజు ఈ యొక్క జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు దాదాపు ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని జగనన్నకు చెబుదాం కార్యక్రమం కంటే అతి ఎక్కువ శాతంలో అర్జీలు స్వీకరించడం ఈ యొక్క జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఉంది. అందరూ కూడా గమనించగలరు, దాదాపు 290 పైసలకు మనకు అర్జీలు రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ అర్జీలు కూడా వచ్చేసి ఇళ్ల స్థలాలు కావాలని, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నిరుపేదలకి భూమి లేని వాళ్ళకి అసైన్మెంట్ చేయాలని అనుకున్నారో ఈ రెండు సమస్యల మీద అతి ఎక్కువ మనకు వచ్చేసి ఇక్కడ అర్జీలు రావడం జరిగింది. ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకం 90 రోజులు పథకం కింద 90 రోజుల్లో ఇళ్ల స్థలం కేటాయించే ప్రక్రియ ఏదైతే ఉందో దాని కింద అన్ని అర్జీలని కూడా నమోదు చేస్తూ దాని కింద ఎంక్వైరీ చేస్తూ అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనము ఇళ్ల స్థలం కేటాయిస్తామని ఈ సందర్భంగా అందరూ తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే అసైన్మెంట్ కావాలని కోరి ఉన్నారో దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి భూమి లేని వాళ్ళు, ఇప్పుడు కూడా శివాయిలు లేరు. ఇంకో రకం వచ్చి శివాయిలు ఉండి పట్టాలు కావాలనే వారు. సో దీనికి ప్రక్రియ ఆల్రెడీ మనం ప్రారంభించాం. మొన్న కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా వీలైనంత వరకు భూములు ఉన్న ఎంత భూమి ఉన్నాయో మనకు అందుబాటులో ఉన్న భూములు నిరుపేదలకు అందించే విధంగా ఉపయోగపడే విధంగా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కొంతమంది ఇక్కడ 2 హైవేలు కొత్తగా మనం నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించి నష్టపరిహారం సరిపోవడం లేదనే వాళ్ళకు కూడా ఇంతకు ముందు కూడా తెలియజేసినాం, మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి ఇచ్చినటువంటి నష్టపరిహారం సరిపోలేదని అనిపిస్తే చట్ట ప్రకారం జిల్లా కలెక్టర్కు ఆర్బిట్రేషన్ పిటిషన్ ఫైల్ చేస్తూ దాన్ని పెంచడానికి వాళ్ళ కోరిక పెట్టచ్చు. దాని ప్రకారం ఇంతకు ముందే చాలామంది మండలాల నుంచి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా కొంతమంది వచ్చి ఇక్కడ మనవి చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది, మీరు దాని ఆర్బిట్రేషన్ పిటిషన్ పెట్టుకోండి. ప్రతి ఒక్క ఆర్బిట్రేషన్ పిటిషన్ని
ప్రొసీజర్ ప్రకారం మేము వచ్చేసి డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి కొంత ఆలస్యమైన ఖచ్చితంగా ప్రతి ఒక్క పిటిషన్ని కూడా పరిగణనలో తీసుకొని నోటీస్ ఇస్తూ మేము ఆ పిటిషన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకున్నాం. అదే మాత్రం కాకుండా మనకు ఏదైతే చిన్న సమస్యలు వచ్చినాయో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ దాన్ని కూడా శాశ్వతంగా పరిష్కారం చేయడానికి అన్ని చర్యలు కూడా చేపడతామని సందర్భంగా తెలియజేసుకున్నాం.